నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించిన ముస్లిం సోదరుడు, అధిక సంఖ్యలో ప్రార్థనల్లో పాల్గొన్న పిల్లలు పెద్దలు. జీజీహెచ్ లో బ్రతికి ఉన్న శిశువును చనిపోయినట్లు చెప్పిన వైద్యులు, వైద్యులపై చర్యలు తీసుకోవాలని బంధువుల ఆందోళన. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని ప్రార్థనా మందిరాలన్నీ కిటకిటలాడాయి. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా జిల్లా ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అది
బక్రీద్. బక్రీద్ అంటే ఇబ్రహీం ఖలీలుల్లా గారి కొడుకు ఇస్మాయిల్ గారు 90 సంవత్సరాలు పుట్టారనమాట. పుట్టిన తర్వాత భగవంతుడు ఏం చెప్పా అంటే, నేను ముఖ్యమా నీ కొడుకు ముఖ్యమా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా 90 సంవత్సరాలు పుట్టిన తర్వాతైనా భగవంతుడు ఏం చేస్తా అంటే కుర్బానీ ఇవ్వాలా అంటారు. కుర్బానీ అంటే మనం ఏటలు బలి బలి ఇవ్వటం అనమాట. అలాగే కొడుకుని తీసుకెళ్తున్నారు. ఎందుకు బలి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే, నానా నేను ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా నానా అంటే, నాన్న నాకు తెలుసున్నానా అని చెప్పేసి బలి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే, ఆ బలి ఇచ్చేటప్పుడు కొడుకు నాన్న ఏంటి నానా అంటే, ఏం లేదు నానా, నా ముఖం అటు తిప్పు నానా, తిప్పి నువ్వు జుబా చేయనా అన్నారు. అంటే బలి నానా అన్నారు. అప్పుడు ఆ బలి ఇచ్చే టైంలో అప్పుడు ఒక పోతు వచ్చేసేసి ఆ పోతు బలి అవుతుందన్నమాట. అందుకనే బక్రీదు పండుగ చేసుకొని చాలా పొట్టేలు కానివ్వండి, చాలా చాలా రకాలుగా బలి ఈరోజు ఆయన దీని మీద కుర్బానీ చేస్తుంటారు. ఇది పండుగ సందర్భంగా, ఇది బక్రీద్ సందర్భంగా. అంటే ఏది ఏమైనా మనం అందరికీ ఒకటే భగవంతుడు. మనం ప్రేమతో ఆప్యాయతో 10 మందిని కలుపుకొని పేదవాళ్ళని చూసుకుంటా, పేదవాళ్ళని అంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో ఉన్న దేవుడు కన్నా ఇక్కడ మన కళ్ళ ముందు ఉండే వాళ్ళని ప్రేమ ఆప్యాయ చూసుకుంటే, ఒకసారి అంటుంటాం భగవంతుడిలా వచ్చి నువ్వు కాపాడావయ్యా అంటుంటారు. కానీ ఆ భగవంతుడి రూపాన్ని ఇక్కడే చూసుకోవచ్చు కాబట్టి, అందుకనే ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆప్యాయతో కులాలకు మతాల అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి బక్రీద్ ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. یہ اصل میں حضرت ابراہیم علیہ الصلوۃ والسلام کی قربانیوں کا صلہ اور نتیجہ ہے. انسان دنیا کی زندگی میں آ کر اپنے رب کو راضی کرنا اور اس کو خوش کرنا, یہ اس کی زندگی کا مقصد ہے. اسی کے واسطے دنیا میں آیا ہے. اپنے جذبات کو, اپنی خواہشوں کو اور اپنی من مانی کو کیسے قربان کرے, یہ اللہ پاک نے حضرت ابراہیم علیہ الصلوۃ والسلام کے ذریعے سے ہمیں بتلایا ہے. ابراہیم علیہ الصلوۃ والسلام نے صرف اپنے بیٹے کی قربانی نہیں کی تھی, بلکہ اپنے جذبات کی اور اپنی چاہتوں کی, اپنی من مانی کی قربانی کی تھی اللہ کے حکموں کو پورا کرنے کے لیے. یہی اصل زندگی ہے اور یہی اصل بندگی ہے. شروع میں ابتدا سے لے کر ابراہیم علیہ الصلوۃ والسلام نے اولاد کو مانگا, 90 سال کے بعد اولاد ہوئی تو وہ اس کو بھی پھر چھوڑنے کا حکم کیا گیا, اور اس کے بعد کی جب بڑی ہوئی تو اس کو قربان کرنے کا حکم کیا گیا. اصل میں اللہ یہ دیکھنا چاہتے ہیں کہ بندہ اللہ کی خاطر کتنی قربانی دے سکتا ہے. اسی قربانی کو لے کر ابراہیم علیہ الصلوۃ والسلام نے ساری دنیا کے انسانوں کو قیامت تک آنے والوں کے بتلا دیا اللہ کے لیے کتنی قربانی کر سکتے ہیں, اپنی جان کی, اپنے مال کی, اپنے آل اولاد کی, یہاں تک کہ اپنی بیوی بچوں کو 90 سال کے بعد پیدا ہونے والی اولاد کو بھی ابراہیم علیہ السلام نے قربان کر دیا. اللہ قربانی لیتے نہیں ہیں, دیکھتے ہیں کہ قربانی کیسے کرتا ہے بندہ. تو یہ صرف جانور کی قربانی نہیں ہے, اپنے جذبات کی قربانی دینا, اپنی چاہتوں کی قربانی دینا, ہر موڑ پر یہ دونوں چیزیں ٹکراتی ہیں. ایک طرف اللہ کا حکم ہوتا ہے, دوسری طرف ہمارا طریقہ اور ہماری چاہت ہوتی ہے. تو دونوں کے ٹکرانے کے وقت میں جو بندہ اپنی چاہت کو, اپنی قربانی کو جو ہے اپنی چاہت کو اور اپنے جذبات کو جو ٹھنڈا کر کے اور دبا کر اللہ کے حکموں کو پورا کرتا ہے, اسی کا نام قربانی ہے. جھوٹ سے قربانی دے جھوٹ نہ بول کر, قربانی دے دھوکہ نہ دے کر, قربانی دے کسی کو تکلیف نہ پہنچا کر, قربانی دے اپنی تجارت کو صفائی رکھ کر, قربانی دے سود سے وڈیوں سے چھوڑ کر, قربانی دے مارا ماری سے, بم بلاسٹوں سے اور کسی کو تکلیف پہنچانے سے, اور قربانی دے اپنے بھائیوں کو اچھا رکھنے سے. یہ قربانی ہے. سارے انسانوں کے ساتھ خیر خواہی بھلائی کرنا اور سارے انسانوں کے ساتھ اچھا معاملہ کرنا, اپنے جذبات کو دبا کر اللہ اس کے رسول کے چاہتوں کو آگے رکھنا, یہی اصل قربانی ہے. اور اسی قربانی کو یاد کرتے ہوئے ابراہیم علیہ الصلوۃ والسلام نے اپنے جذبات کو قربان کیا تھا. اسی طرح ساری انسانیت کے لیے
قربانی ہے، اپنے جذبات کی قربانی کے ساتھ اپنے اللہ کو خوش کرو اور اس کے رسول کو خوش کرو، دنیا بھی عافیت سے گزرے گی، آخرت بھی عافیت سے گزرے گی۔ ہماری جانب سے آپ سبھی حضرات کو عید الاضحیٰ کی مبارکبادی، اور ساری دنیا کے مسلمانوں کو بھی عید الاضحیٰ کی مبارکبادی۔ صحیح معنوں میں اسلام کی سچائی کو، اسلام کی حقیقت کو واضح کرنے کی توفیق نصیب فرمائے۔ واخر دعوانا الحمدللہ رب العالمین۔ జీజీహెచ్లో వైద్యుల నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది. అప్పుడే పుట్టిన శిశువును వైద్యులు చనిపోయాడని చెప్పారు. అయితే శిశువు కదలికలను తాము గమనించామని చెప్పిన వైద్యులు పట్టించుకోలేదని బంధువులు ఆందోళన చేయడంతో వైద్యులు శిశువును ఐసీయూలో పెట్టారు. జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో అనేక ఘటనలు జరుగుతున్నా వైద్యుల తీరులో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీజీహెచ్ వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తీసుకోండి, మా ఇంట్లో పెట్టుకోవడానికి ఇది చెప్పు. సిఆర్ నగర్ అంటారు అక్కడ, అందులో ఇతను ఆటో డ్రైవర్. ఎలా కూడా ప్రెగ్నెన్సీతో ఉంది. 5:30కి ఆ అమ్మాయికి రాత్రి కొంచెం లైట్గా నొప్పులుగా ఉన్నాయంటే తెల్లారగట్ట హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు వార్డులోకి తీసుకెళ్ళి డెలివరీకి డెలివరీ చేశారు. డెలివరీ చేసిన తర్వాత బాబు చనిపోయాడమ్మా, బాబుని తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి ఒక క్లాత్లో ఈ బాబుని మడత చుట్టేసి బాబుని వాళ్ళ నాయనమ్మకి ఇచ్చారు. వాళ్ళ నాయనమ్మకి ఇచ్చేటప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు మరి చనిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పి వాళ్ళగా గేట్ పాస్ ఇవ్వాలి, చనిపోయాడని ఒక రికార్డు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతనే కదా తీసుకెళ్ళి అమ్మ ఇక్కడ ఎక్కడ మీరు బాబుని పడేయొద్దు, మీరు మీ స్థానానికి తీసుకెళ్ళిపోయి అతను మట్టి చేసుకోండి, చనిపోయాడని చెప్పిన తర్వాత బాబుని తీసుకొని వీళ్ళు గేట్ వరకు వెళ్ళారు, మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళారు. ఇది మన కొత్త హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబు ఈ దీనిలో ఉన్నటువంటి మోటార్లో ఉన్నటువంటి బాబు కదులుతున్నాడు. కదిలేవారికి ఇలా తండ్రి ఏం చేశాడంటే ఈ క్లాత్ ముఖం మీద ఉన్న క్లాత్ తీసి చూస్తే కళ్ళు తెరిచి చూసి కదులుతున్నాడు బాబు. కదులుతుంటే మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేసి మళ్ళీ అదే వార్డు దగ్గరికి వచ్చేసి బాబు కదులుతున్నాడండి అని చెప్తే వాళ్ళు వెంటనే బాబుని తీసుకొని వాళ్ళు ఇచ్చిన స్లిప్ తీసుకొని మళ్ళీ బాబుని ఎన్ఎస్యులోకి తీసుకెళ్ళారు. అంటే 108 అండి అది, అది 108లో 108 వార్డులో ఐసీ బాక్స్లో పెట్టారు, వెంటిలేటర్ బాక్స్లో పెట్టారు. మరి ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఎలా ఉంది, కండిషన్ ఏంటి, కండిషన్ ఎలా ఉంది అని మేము అడగడానికి వెళ్తే మమ్మల్ని లోనికి ఎల్వో చేయట్లా, కానీ వాళ్ళు రెస్పాన్స్ చెప్పట్లేదు. నెక్స్ట్ అసలు పాయింట్ ఏంటంటే బ్రతికున్న బాబుని చనిపోయాడని సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు బతుకున్నా చంపేసిస్తారా? లేదు, ఇప్పుడు మాకు లోన బాబు బాగోలేదని చెప్పేసి మళ్ళీ కదిలాడని చెప్పి మేము తీసుకొచ్చాం, లోన మరి తీసుకెళ్లారు. ఆ బాబుకి ఏదన్నా ప్రాణహాని మీరే చేస్తారా? అంటే మీరు ఆల్రెడీ రాసి ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు కాపాడుకోవడానికి అతనికి ఏమన్నా ఆ బాబుకి ఏమన్నా మళ్ళీ మీరు ప్రాణహాని చేస్తారని మేము మీడియా ద్వారాగా మీడియాని పిలిపించుకొని మేము మీడియా ద్వారాగా ఇదంతా చెప్పడం జరుగుతుంది. బాబుకి ఎటువంటి పరిస్థితి ఏది జరిగినా సరే జీజీహెచ్ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలి కంపల్సరిగా. ఇక్కడ బాధ్యత వహించాలి. ఇక్కడ పేదవాడికి వైద్యం అందట్లా. ఎవరన్నా నోరేసుకొని మాట్లాడితే సెక్యూరిటీలు వచ్చి మెడబొట్టుకొని నెట్టేస్తున్నారు వీటికి. ఒక్కొక్క బెడ్కి ఒక పెద్ద ఆపరేషన్ చేసిన ఒక తల్లి ఒక బెడ్కి వచ్చేసి ముగ్గురు పండేస్తున్నారు, ఒక బెడ్కి ముగ్గురు పండేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ డెలివరీ అయిన వాళ్ళు కానీ ఏ వార్డులో చూసినా ఒక్కో బెడ్కి ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ జీజీహెచ్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుందంటే అంత నిర్లక్ష్యంగా వహిస్తుంది. దీనికి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు వచ్చి దీని బాధ్యతను చూసి దీనికి మొత్తం కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సిందిగా మేమందరం మా దాసరపాలెం నుంచి వచ్చినటువంటి ఈ సిఆర్ నగర్ ప్రజల మొత్తం కూడా కోరుకుంటుంది ఏంటంటే బాబుకి ఎటువంటి హాని జరిగినా అసలు బ్రతికున్న బాబుని చనిపోయాడని చెప్పడం ఏంటి? వాళ్ళు డాక్టర్ గారు చూసిందా, నర్సు చూసిందా, డెలివరీ చేసినటువంటి ఆయమ్మ చూసిందా? ఎంత నిర్లక్ష్యంగా ఉండి మీరు బ్రతుకున్న బాబుని చనిపోయారని చెప్పారు? దీనికి ఈ తండ్రి ఏం చేసుకోవాలి? ఈ తండ్రి ఎంత బాధపడుతున్నాడు? ఇతనికి చదువు లేదు, ఈ బాబుకు చదువు లేదు, ఇతను బాబు అనమాట హాస్పిటల్లో ఉంది. దీనికి ఈ జీజీహెచ్ యాజమాన్యం వచ్చి రెస్పాన్సిబిలిటీ కనుక ఇవ్వకపోతే దాని పరిణామం వేరేలాగుంటుంది. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు అరండల్పేట 12వ లైన్లోని రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు.
నేడు ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఆలా సంబశివరావు మాట్లాడుతూ గత 32 సంవత్సరాల నుండి వినాయకుడి ఉత్సవాలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక అరండాలపేట 11 అంటున్నందు శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవంలో 32వ గణేష్ నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు 9వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు భక్తుల ఘనదాన కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరమైన శ్రీనివాసరావు అర్బన్ జిల్లా ప్రెసిడెంట్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మరియు అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ అమిషన్ డానియల్ గారు, మరి మాజీ ఎమ్మెల్సీ సింగం బసపన్న గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినారు. ఈరోజు ఇప్పుడు గొప్పగా 2000 మంది దాకా పేదల కన్నదాన కార్యక్రమం మొదలైనది. దీని తనంతరం సాయంత్రం 5 గంటలకే స్వామివారికి విశేష పూజ కార్యక్రమం కలదు. దాని తనంతరము 9 గంటలకు రాత్రి 9 గంటలకు స్వామివారి లడ్డు వేలపాట కార్యక్రమం కలదు. తర్వాత స్వరాంజలి అని పాటి వారిచే గొప్ప ఆర్కెస్ట్రా కార్యక్రమం కలదు. రేపు మధ్యాహ్నము అనగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ విఘ్నేశ్వర స్వామి నిమజ్జన కార్యక్రమం కలదు. కావున భక్తులు వేలాదిగా పాల్గొని ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా దీపం చేస్తా కూర్చున్నాము. ఇట్లు యంగ్ వన్స్ అసోసియేషన్ గత 32 సంవత్సరాల నుంచి అరండాలపేట 11వ లైను ఆలా సాంబశివరావు గారి నాయకత్వంలో యంగ్ వన్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు రేపు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు దాదాపు 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ బోయిన శ్రీనివాస్ గారు మరియు అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ అమ్మిశెట్టి ఆనిల్ గారు విచ్చేశారు. భక్తులు వేలాది మందిగా వచ్చి ఇక్కడ భోజన కార్యక్రమం జరుగుతుంది. రేపు స్వామివారికి సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సాయంత్రం స్వామివారికి ఆంజనేయ స్వామివారి విశేష పూజా కార్యక్రమము మరియు లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాదిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే విరామం.